కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్లో ఈ కట్ చేసిన పీసెస్ని వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కావలసినంత బెల్లంని తీసుకుని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి. ఇంకో సైడ్లో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొబ్బరి తురుము వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి అంతా పొడి పొడిగా అయిన తర్వాత ఇందులో కరిగించిన బెల్లంని వేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కాసేపు కుక్ చేసిన తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో సన్నగా చాప్ చేసిన పిస్తా అలాగే సన్నగా చాప్ చేసిన బాదంని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. చాలా ఈజీగా కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి.